యాక్షన్. అంటే ఈ సినిమా మీదే స్పెషల్లీ ఇప్పుడు ఇది మన సన్నపనేని రాజకుమారి గారు, అలాగే జీవిత రాజశేఖర్ గారు చాలా ఘాటుగా స్పందించారు. అండ్ మహిళా సంఘాలు కూడా ఈ సినిమా రిలీజ్ కానికూడదు అని చెప్పేసి కూడా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి మీరు వాళ్ళ గురించి, వాళ్ళకు మీ స్పందన ఏంటి, అసలు వాళ్ళకి ఇచ్చే మీ రిప్లై ఏంటి? ఇప్పుడు ఆపుకోమని చెప్పండి సినిమాని, వాళ్ళని వాళ్ళని సెన్సర్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాని ఆపమని చెప్పండి చూద్దాం, ఎక్కడ ఆపుతారో చూడమని చెప్పండి, నేను ఫేస్ చేస్తాను. సెన్సర్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ 5th కానీ లేకపోతే 12th కానీ ప్లాన్ చేస్తున్నాం రిలీజ్, ఆపుకోమని చెప్పండి. వాళ్ళు సెన్సర్ ఆపుతానన్నారు, ఆపలేకపోయారు, రిలీజ్ కూడా ఆపుకోమని చెప్పండి చూద్దాం, నేను దాన్ని ఫేస్ చేస్తాను ఎలా చేయాలని. అసలు ఎవరు ఆపలేరు దీని సినిమా రిలీజ్ అనేది, ఎవరు ఆపలేరు ప్రపంచంలో, ఎవరు ఈ సినిమాని ఆపలేడు, ఎవరు వచ్చినా కూడా ఆపమని చెప్పండి. నేను నా ట్రై, నేను నా ప్రయత్నం నేను చేస్తాను ఎలా రిలీజ్ చేయాలి కూడా. ఎందుకంటే వాళ్ళందరూ చాలా దీని మీద, అసలు ఈ సినిమా ఆపేయాలి, ఈ సినిమా సెన్సర్ అవ్వకూడదు, సెన్సర్ అవ్వనీయకుండా చేయాలి అని చెప్పేసి చాలా రకరకాలుగా వాళ్ళు లెటర్స్ పెట్టేసి ఎఫ్డిసికి, వీరి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి, తర్వాత మహిళా సంఘాల నుంచి, తర్వాత స్టూడెంట్స్ లీడర్స్ నుంచి లెటర్స్ కూడా పెట్టేశారు, సిపికి కూడా లెటర్ పెట్టారు. కానీ సినిమాల కంటెంట్ వేరు కదా, వాళ్ళు అన్ని లెటర్స్ పెట్టినా సరే సినిమా చూసిన తర్వాత దాంట్లో ఉండే కంటెంట్ అది హంట్ చేస్తుంది, మనసుని తాకుద్ది. అలాంటప్పుడు వాళ్ళు కూడా స్పందిస్తారు కదా, బయట చూసేది వేరు, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కంటెంట్లో దాంట్లో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేస్తారు. ఎందుకంటే నీకు రివెంజ్ కమిటీలో కూడా యాక్సెప్ట్ చేశారు సినిమా అనేది, ఈ షార్ట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఉండాలి ఆ షార్ట్స్ అన్నారు వాళ్ళే, ఈ షార్ట్స్ ఉండాలి, ఉంటేనే ఈ సినిమాకి అందము, ఈ షార్ట్స్ లేకపోతే సినిమా వేస్ట్ అని చేశారు వాళ్ళే. వాళ్ళు చెప్పారన్నమాట, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో కానీ ఇవన్నీ కూడా ఉండాలి ఈ కథకి, యాక్సెప్ట్ చేశారు. లేకపోతే వాళ్ళు తీసేయమని చెప్పాలి కదా, క్లాస్ రూమ్లో తీసేయండి మొత్తం, లేకపోతే మొక్కజొన్న తోట తీసేసేయండి, లేకపోతే ఇంకో చోట తీసేసేయండి మొత్తం, అసలుకి రొమాన్స్ అవుతుంది దీంట్లో అంటే చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ మాట చెప్పలేదు, అసలు కాదు ఇదే మెయిన్ అంటున్నారు వాళ్ళు, ఇది ఉంటేనే ఈ సినిమా మొత్తం పే చేస్తుంది. ఒక అందమైన, ఒక అద్భుతమైన కథ చూసినట్టుంటుంది మనకి, ఒక బయోపిక్, ఇద్దరు లవర్స్ యొక్క బయోపిక్ తీసి చూసినట్టుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడే